డిసెంబర్ మాసం వస్తే ఆంధ్రప్రదేశ్లో కలకలలాడుతూ ఉంటాయి నక్షత్రాలతో లైటింగ్లు పెట్టి క్రిస్మస్ వేడుకలు ప్రతి అంగట్లో కలకలలాడుతూ ఉన్నటువంటి దృశ్యాలు ఉండేటి గత కరోనా నుంచి 2-3 సంవత్సరాలు చేసుకోలేకపోయారు సరే జగన్ ప్రభుత్వం వచ్చింది కదాని ఒకసారిని అధికారం ఇచ్చి జగన్ ప్రభుత్వంలో చేసుకున్నామంటే ఆనాడు ఆ కరోనా ఈనాడు జగన్ కరోనాతో వెలవెలలాడిపోతున్నారు ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ రేట్లతోనూ దీని అందుచేత 13వ తేదీన జీతాలు పడ్డాయి టీచర్లకి ఇంకా కొంతమందికి ఉద్యోగాలకు రాలా పెన్షన్స్ రాలా అందుచేత ఈరోజు క్రిస్మస్ వేడుకలు వెలవెలలాడుతున్నాయి చంద్రబాబు టైంలో కలకలలాడితే ఈ టైంలో వెలవెలలాడుతున్నాయి అదే విధంగా హిందూ పండుగలు కూడా అలాగే పరిస్థితికి వచ్చింది ఈ రోజున అన్ని నిర్యూయం చేసేశాడు కార్పొరేషన్ల పేరుతో బీసీల్ని దగా చేసి ఉన్న పదవులన్నీ తన సామాజిక వర్గానికి ఇచ్చుకొని అతను సలహాదారులు ఒక్క బీసీ లేడు ఒక్క వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వ్యక్తి లేడు ఆయన చెప్తున్నాడు నేను అనేక కమిటీలు వేశాను అనేక చైర్మన్లు ఇచ్చినానని తన తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ల పేరుతో ఉంది కార్పొరేషన్లు పేరు పెట్టావు ఏంటి తేడా నీ యొక్క వాలంటీర్లకైనా కార్పొరేషన్ చైర్మన్కి వాళ్ళకి తేడా లేదు కులాల పేరుతో వాలంటీర్లే వాళ్ళు ఒక్కొక్క కులానికి ఒక 11 మంది 12 మందిని వాలంటీర్లు పెట్టాడు అది వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లని ఈ విధంగా పట్టం కట్టారు తప్ప ఇంకోటి లేదు ఈ రోజున ఉద్యోగులకి క్రిస్మస్ వేడుకలే తెలియకుండా పోయింది అసలు వాళ్ళు బిక్కుమిక్కు అంటున్నారు ఇకపోతే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల్లో దాచుకున్నటువంటి జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సొమ్మును ప్రభుత్వం వేరే పథకాలకి మళ్ళించింది వాళ్ళకి అనేక కార్యక్రమాలకి ఏర్పాటు చేస్తున్నటువంటి దాచుకున్నటువంటి సొమ్ముని దోపిడీ చేసింది ఈ విధంగా ఉద్యోగులకి ఏమి ఇది చేయకపోగా వాళ్ళు నడ్డి నడుస్తూ చేస్తున్నారు ఈ రోజున రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు కూడా పెన్షన్ లేదు 1వ తేదీన ఇచ్చేటటువంటి పెన్షన్లు ఈరోజు వాళ్ళు రాకపోయలేక రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళకు ఉన్నటువంటి బీపీ షుగరు మాత్రలు అవి తీసుకోలేక వాళ్ళు వైద్య ఖర్చులు లేక చాలా సతమతం అవుతున్నారు ఇదేనా జగన్ గారిని అడుగుతున్నావు దేవుడు దయదలిస్తే నాకు పాలన వస్తే నాకు అధికారం వస్తే నిర్యూయం చేస్తాను అన్ని సమస్యల్ని ఉద్యోగులను నిర్వే చేస్తానని దేవుడు ఇచ్చినటువంటి సలహాని నన్ను కొని మేము అడుగుతున్నాం ఇకపోతే ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్ళమని చెప్తున్నాడు ఈరోజు అడుగుతున్నారు ప్రజాప్రతినిధులు మేము ఓట్లేసినటువంటి ప్రజాప్రతినిధుల మాకు పనులు చేసేది లేకుంటే వాలంటీర్లతోనే మాకు అన్ని ఇచ్చేటప్పుడు మీకే మీరు ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు రావాలి వాలంటీర్ల వ్యవస్థను పెట్టేసి ప్రజాప్రతినిధులు నిర్యూయం చేసినాడు కదా జగను కాబట్టి మీరెందుకు రావాలని నిలదీస్తున్నారు ప్రజాప్రతినిధుల్ని కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులు వాలంటీర్ల ఎమ్మెల్యేల అని నిలదీసి అడుగుతున్నారు వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండి ఇంకేం మేము ఎందుకని ఈసారి ప్రజాప్రతినిధులే ఈయన జగన్ టికెట్లు అంటున్నాడు ప్రజాప్రతినిధులే ఎక్కువ శాతం మంది దగ్గర 75% మంది ప్రజాప్రతినిధులే ఈ పార్టీకి మాకు వద్దు మేము మీరు టికెట్ ఇచ్చినా కూడా మేము నిలవం అనేటటువంటి పరిస్థితికి వచ్చారు ఇది నెలకు 5,000 ఇచ్చి వాలంటీర్లు వాళ్ళు పాలన చేస్తుంటే వీళ్ళు కళ్ళు గుడ్లు మెక్కులుకొని చూస్తున్నారు ఎమ్మెల్యేలంతా కూడా ఇక ఈ రోజున చంద్రబాబుకి జనం ఏంటండి జనం అది ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నేల ఈనిందా అని చెప్తున్నవాడు చూసి ఆ విధంగా ఈరోజు చంద్రబాబు గారికి ఆయన జనం కలకలలాడుతుంటే జగన్ సభలు విలవిల్లాడుతున్నాయి ఎలా ఉండదంటే నిండు చెరువులు తొనకలాడుతుంటాయి నీళ్లతో చంద్రబాబు సభలకు జనం తుజుగులాడుతుంది జనం నిండు సభలు అంతా కూడా ఈయనకి నీళ్లు లేని చెరువులు ఎలాగైతే విలవిల్లాడుతుంటాయో అలాంటి పరిస్థితులు డాక్రా గ్రూపుల మహిళల్ని వాళ్ళు వేడుకొని వాళ్ళు బెదిరించి వాళ్ళని
సభలకు రప్పించుకోవటం తప్ప జగన్కి ఏమాత్రం లేదు. కాబట్టి చాలా కూడా ఇది ఉంది, బీసీలను మోసం చేశాడు, ఎస్సీల యొక్క నిధుల్ని మోసం చేశాడు, ఇది చేశాడు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం జగన్ ప్రభుత్వంలో, బీసీలకి ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరిపింది? బీసీలకు ఏ ప్రభుత్వం రాజకీయ రిజర్వేషన్లు అమలు జరిపింది? బీసీలకు ఏ ప్రభుత్వం ఇళ్ళ ప్రత్యేక గృహాలు కాలనీలు కట్టించింది? బీసీలు నీ పేరు చెప్పుకునేదానికి ఒక కాలనీ ఒక రూమ్ ఇచ్చావా, ఒక రూమ్ కట్టించావా? బీసీలకి కులదారులకి వ్యాపార రీత్యా కూడా షాపింగ్ కాంప్లెక్స్లు ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇవన్నిటి కూడా మాట్లాడేదానికి బీసీలు తరపున వైసీపీ వాళ్ళు ఎవరైనా వస్తే మేము సవాల్ చేస్తున్నాం. కబాను వేదిక నిర్ణయించండి. బీసీల అభివృద్ధి చంద్రబాబు టైంలో, తెలుగుదేశం టైంలో జరిగిందా, జగన్ పాలనలో జరిగిందా అనేదని ఇది చేస్తుంది. అన్ని నిర్ణయం చేసి ఈ రోజున నిన్న క్రిస్మస్ వేడుకలు నేను 2 రోజులుగా ఒంగోలులో ఉండి చూస్తుంటే ఒక్క కొట్టు దగ్గర కూడా ఒక నక్షత్రమైనటువంటి బొమ్మ లేదు, లేదు విలవిల్లాడిపోతున్నారు. పాపం ఏమై అడిగితే ఏం సార్ మా జీతాలు ఇప్పుడు వచ్చినా మేము ఏం చేసేదండి? రేపు సంక్రాంతి పండుగ కూడా 12-13 తేదీల్లో సంక్రాంతి, మామూలుగా 14-15 వస్తుంటే కూడా సంక్రాంతి కూడా జీతాలు పడతాయో లేదనేటటువంటి డౌట్తో వీళ్ళంతా కూడా విలవిల్లాడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుతామని ఉన్నారు. ఒక్క పర్యాయం అనేటటువంటి మోసపోయినటువంటి మాటలతో మోసపోయినాం మేము. మాకు చంద్రబాబు గారి దిక్కు, చంద్రబాబు గారు ఎక్కడ దాక్కున్నా సరే ఆయన్ని తీసుకొని వచ్చి పట్టం కడతాం మేము. చంద్రబాబు కోసం మేము పట్టం కట్టేది కాదు, మా కోసం చంద్రబాబు పాలన ఉండాలి. ప్రజలు పాలన బీసీలు, ఎస్సీలు అందరూ కూడా, మైనార్టీలు, అన్ని వర్గాలు కూడా, క్రిస్టియన్స్, అన్ని వర్గాలు కూడా సంక్షేమంగా ఉండాలంటే చంద్రబాబు గారు పాలనే కావాలని మేము చెప్పటం లేదు ఈ మాట. నీ పార్టీలో నిన్నటి వరకు ఉండి నీతో సహచరుడుగా ఉన్నటువంటి మీ నాన్నకి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి డిఎల్ రవీంద్ర రెడ్డి గారు కూడా చెప్పారు. ఆయన ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడినాడు, నేను వైసీపీలోనున్నాను, వైసీపీలోనే నేను కార్యక్రమాలు చేస్తున్నాను, అయినా కూడా ఈరోజు పాలన చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఇంత అవినీతి పరుడు అవుతాడని నేను చూడలేదు. ఇసుకలో దోపిడీ, అన్నిట్లో దోపిడీ, అన్ని కార్యక్రమాల్లో దోపిడీ వచ్చింది. అందరూ కూడా విలవెల్లాడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏ యేసు ప్రభువు కానీ, ఏ వెంకటేశ్వర స్వామి కానీ, ఏ అల్లా కానీ బాగు చేయలేడు. కాబట్టి మరలా ఏదన్నా చంద్రబాబు వచ్చి, చంద్రబాబు పవన్ ఇద్దరు కూడా కలిసి వాళ్ళకి ఏ విధమైనటువంటి అపకారం జరగదు. వాలంటీర్లు ఎవరండి? ప్రజల్లో భాగమేగా మేమేమి వాళ్ళని కూడా ఎక్కడ దూషించటం లేదు. వాలంటీర్ల వ్యవస్థలను కూడా ఏ విధంగా వినియోగించాలి, ప్రజలకి ఏ విధమైనటువంటి అనువైనటువంటి పద్ధతులు వాళ్ళ సేవలను వినియోగించుకోవాలి, వాళ్ళని ఏ విధంగా చేయాలనేటటువంటి విధానంతో చేస్తామే తప్ప వాళ్ళకి లేబర్ ఇచ్చి, చంద్రబాబు గారి టైంలో అంతా కూడా ఎటువంటి పోస్టులు, మంచి 100,000 రూపాయలు అటువంటి టెక్నాలజీ పోస్టులు ఇచ్చాడు, ఐఐటి పోస్టులు. ఈయన వీళ్ళు చదువుకున్నటువంటి టెక్నాలజీ చదివిన వాళ్ళు ఈరోజు వాలంటీర్గా 5,000 రూపాయలు జీతం. కాబట్టి వాలంటీర్ పోస్ట్ పెద్ద పోస్టు కాదు, పెద్ద జీతం కాదు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా నిర్ణయం చేయము ఏ ప్రభుత్వాన్ని. మాకు ప్రభుత్వ విధానం పాలన మీద వ్యతిరేకత తప్ప వ్యక్తుల మీద ఎక్కడ కూడా వేదలేదు, ప్రజల మీద ఎక్కడ మాకు వ్యతిరేకత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.